చిరు అగ్రిటెక్ కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్, ఒక రైతు 1000 పదులు మిషన్తో వేపించామండి. నాకు దగ్గర దగ్గర ఎకరాకి 12 నుంచి 13 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. నాకు 30 వేల రూపాయల దాకా ఆదాయం ఉందని అతను చెబుతున్నాడండి. అతను వేసిన వెరైటీ వచ్చి 1000 పదులు. చూడండి ఫ్రెండ్స్, బాగా దిగుబడి వచ్చేటట్టే ఉంది. వడ్లు కూడా పుట్టి వచ్చి నేను 14 వేల రూపాయలకి ముందే అడ్వాన్స్ కూడా తీసేసుకున్నానండి అని ఆ రైతు మాటల్లోనే మీరే విందురు ఫ్రెండ్స్. చూడండి పంట ఏ విధంగా ఉందో, రైతు యొక్క అనుభవాలను కూడా మేము తీస్తున్నామండి. ఒక్కొక్క రైతు అనుభవం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్. చెప్పండి మీ పేరు. నా పేరు మధు, పురిణి. నెల్లూరు జిల్లానా? నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి విలేజ్. ఇప్పుడు ఈ పంటకి ఇత్తనాలు ఎన్ని కేజీలు ట్రేలో పోసారు? 18 కేజీలు. 18 కేజీలు పోసారు. నాటు మిషన్కి ఎంత ఇచ్చారు? 18 రోజులకి వేసాము. నాటు మిషన్ 4000. 4000 అయింది. మళ్ళీ వచ్చి ఎన్ని కట్టలు పిండేశారు? 2.5 కట్టేసి. 2.5 కట్ట. 3G కానీ 4G కానీ వేసారా? 4G గులుకులేసి 6 కేజీలు. ఫస్ట్లో ఏమన్నా వేసారా? మూడు సార్లు స్ప్రే చేశాను. 3 సార్లు స్ప్రే చేసావు. మళ్ళీ చిటాకో కానీ ఫెటర్ చిటాకో ఫస్ట్లో వేసాయి. ఫస్ట్లో వేసారు. తర్వాత వచ్చి లేబర్తో ఏమన్నా కలుపు గిలిపి అని చెప్పించారా? కలుపు ముందు స్ప్రే చేశారా? కలుపు ముందు నామినీ గోల్డ్లు 7 ఎకరాలకు 1 లీటర్ కొట్టాయి. 7 ఎకరాలకు 1 లీటర్ కలుపు లేదు. ఫార్మాలిటీగా ఒక మనిషి ఎకరాకు ఒక మనిషి లెక్కని తిప్పించాయి. ఎకరాకు ఒక మనిషి లెక్కని ఫార్మాలిటీగా. ఏమన్నా నీకు దిగుబడి 3-3.5 అవుతాయా? 3.5 పైన అవుతుంది. ఖర్చులు తగ్గినాయా లాస్ట్ ఇయర్ మీద? ఖర్చులు లాస్ట్ ఇయర్ మీద ఖర్చులు చాలా తగ్గి చాలా తగ్గినాయి. వెరైటీ ఏంది? 1000 పది సీడ్. సీడ్ అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అయి ఉంటుంది? నాకు 12-13 వేలకు ఎక్కువ కాదు. అంతే. అంతకుముందు మామూలు నా నేరాత మనుషుల చేత లేబర్ చేత నేరాత ఖర్చు ఎక్కువ, దగ్గర 20 వేలు. 20 వేలు దాకా దగ్గర దగ్గర ఒక 10 వేలు ఖర్చు తగ్గింది ఈ సంవత్సరం. ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలండి మీకు మీరు వేసింది? 10 ఎకరాలు వేసాయి. మొత్తం 10 ఎకరాలు మీకుండేది.